రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం జిల్లా అధ్యక్షుడు రిటైర్డ్ ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ప్రశ్నించారు. బుధవారం నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామంలో గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం ఉపాధ్యక్షుడు పంటపాలెం సర్పంచ్ ఆలపాక శ్రీనివాసుల నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 693 జీవో ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికులకు 10 లక్షల రూపాయల పరిహారం పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదో అర్థం కావడం లేదన్నారు. జిల్లాలో ఇప్పటికే 10ల సంఖ్యలో కల్లుగీత పారిశ్రామికులు మరణించడం గాయపడడం జరిగిందని వీరిని ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేలా కోసూరు గోవిందన్న సేవా సమితి ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ తమ వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యంగౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు చేయూతనిచ్చే ప్రభుత్వం గౌడ కులాన్ని చిన్నచూపు చూడడం తగదన్నారు. గౌడ జాతి అభ్యున్నతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు తమ సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరు రాజశేఖర్ గౌడ్, ఉప్పాల రామకృష్ణయ్య గౌడ్, రామచంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు గత సంవత్సరం అక్టోబర్ నెలలో 693 అనే జీవో ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో బాహాటంగా వాళ్ళు మీడియాలో గాని ప్రెస్ లో గాని వాళ్ళు ఇచ్చినది ఏంటంటే గత ప్రభుత్వం 5 లక్షలు వారికి జీవిత బీమా ఇస్తుంటే మేము 10 లక్షలకి ఎన్హాన్స్ చేసాం, గీత కార్మికులకి మేము భరోసాగా ఉన్నామని గత సంవత్సరం అక్టోబర్ లో 693 జీవో ఇచ్చి ఈ రోజుకి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలోనే 5-6 మంది ప్రమాదవశాత్తు కళ్ళు గీస్తూ గీత పారిశ్రామికులే కింద పడి చనిపోవడం జరిగింది. అలానే 18 మంది గాయాల పాలై వాళ్ళ వృత్తికి దూరం అయినారు. కానీ ఈ రోజు వరకు ఆ జీవో ఇంప్లిమెంట్ చేయడం గానీ ప్రభుత్వం తరపు గానీ లేదు మన జిల్లా తరపు అధికారులు గానీ లేదు ఆబ్కారి అధికారులు గానీ వారిని ఎవరిని అటెండ్ అయ్యి పైసా సహాయం చేసిన వారు లేదు. ఈ రోజు వరకు జీవో వచ్చి అక్టోబర్ 2022లో ఇచ్చారు, ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని. కానీ మేమున్నాం అంటూ ఈ గౌడ సంఘం తరఫున కోసూరు గోవిందయ్య గారి ఆయన ఏర్పరిచినటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇమ్మీడియట్ గా మేము అటెండ్ అయ్యే వారికి గాయాలైన వారికి 10,000, చనిపోయిన వారికి 20,000 ఇవ్వడం ఇమ్మీడియట్ గా జరుగుతా ఉంది. ఇప్పటికి కూడా 2022-23 సంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థినులందరినీ కూడా 125 మంది వరకు అప్లై చేసుకుని ఉన్నారు. రేపు 16వ తేదీ ఆదివారం రోజు టౌన్ హాల్లో వారికి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. దానికి అద్దంకి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, తర్వాత శివప్రసాద్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కట్టా రామ్మోహన్ గారు, వీళ్ళందరూ విద్యార్థికులు అకాడమిషియన్స్ తో వాళ్ళకి మోటివేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వారి చేత వాళ్ళందరినీ కూడా వారిని ఆ పిల్లల్ని ఆ పిల్లల తల్లిదండ్రుల్ని సత్కరించడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయలు పురస్కారం ఇస్తూ వారికి మెమోంటోలు, వారి పిల్లల ఫోటో ఉన్నటువంటి మెమోంటోలు వాళ్ళకి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడం, వారి తర్వాత తరాలు కూడా ఇట్లాంటి మేము పురస్కారాలు అందుకోవాలి ఇంకా బాగా చదువుకోవాలనే ఉత్సాహాన్ని వాళ్ళని ప్రేరేపించడానికి కోసూరు గోవిందయ్య గౌడ్ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని వారి కుమారుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ అవి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చేరినటువంటి మన కుల పెద్దలు గోవిందయ్య గారి ఆయన కార్యవర్గంలో మొదటి నుంచి ఉన్నవాళ్లు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఆ గవర్నమెంట్ ను కూడా అర్జిస్తున్నాం, మీరు ఇచ్చిన జీవోల్ని ఇంప్లిమెంట్ చేయండి, ఇటువంటి అభాగ్యుల్ని ఆదుకోండి ప్రభుత్వం ద్వారా. అన్ని కులాలకి అన్ని విధాలా ఏదో ఆ భరోసా అనో ఇంకోటనో ఆ బీమానో ఈ బీమానో ఇస్తున్నారు, కానీ కలుగిత పార్కులు జీవో తీసుకొచ్చారు. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పటికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతిలో ఈ జీవోని పెడితే ఎక్సైజ్ అధికారులు ఉన్నటువంటి మద్యం మత్తులో తూగుతున్నారే గాని ఈ జీవోని ఒక్కసారి కూడా వాళ్ళ కళ్ళతో చదివినంటే పాపాను పోలేదంటే ఇప్పటిదాకా గీత కార్మికుల పట్ల ఎక్సైజ్ అధికారులకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ రోజు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని చెత్త బుట్టలో వేసి పోయినటువంటి గీత అమాయకమైన గీత కార్మికులకి కల్లిబుల్లు మాటలు చెప్పి సొసైటీ ప్రెసిడెంట్లతోటి మీరు అనేక విధమైనటువంటి వసూళ్లు చేసుకుంటూ ఈ రోజు ఎక్సైజ్ అధికారులు సొసైటీ కడుపు వస్తే వాళ్ళని ఐడి కార్డు ఇవ్వాలన్నా సొసైటీ రెన్యువల్ చేయాలన్నా ఈ రోజు ముడుపులు లేనిదే
చేసేటువంటి పరిస్థితే ఈ రోజు ఎక్సైజ్ అధికారులు కూడా లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి